రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా నియమించిన రీసర్వే డిప్యూటీ తహసీల్దార్లు ప్రతిష్టాత్మక సమగ్ర భూసర్వే కార్యక్రమాన్ని వేగవంతం చేసేందుకు మరింత ప్రణాళికాయుతంగా నిర్వహించేందుకు కృషి చేయాలని కాకినాడ జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా ఆదేశించారు. కాకినాడ కలెక్టరేట్ విధాన గౌతమి సమావేశ మందిరంలో కాకినాడ డివిజన్ పరిధిలోని తహసీల్దార్లు, డిప్యూటీ తహసీల్దార్లు, రీసర్వే డిప్యూటీ తహసీల్దార్లు, వీఆర్ఓలకు జగనన్న శాశ్వత భూహక్కు భూసర్వే శిక్షణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి కలెక్టర్ డాక్టర్ కృతికా శుక్లా, జాయింట్ కలెక్టర్ ఎస్ ఇలాకియా, డిఆర్ఓ కె శ్రీధర్ రెడ్డి, కాకినాడ ఆర్డీఓ బి రమణ, సర్వే ఏడీబి లక్ష్మీనారాయణలతో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ కృతికా శుక్లా మాట్లాడుతూ, మొదటి దశలో కాకినాడ డివిజన్ పరిధిలోని తొలి దశలో 121 గ్రామాలకు సంబంధించి సమగ్ర భూసర్వే రికార్డులు రూపకల్పనను విజయవంతంగా పూర్తి చేసిన రెవెన్యూ సర్వే అధికారులకు అభినందనలు తెలియజేస్తున్నట్లు తెలిపారు. బృంద స్ఫూర్తితో, నిబద్ధతతో కష్టపడి అధికారులు పనిచేశారన్నారు. ఇదే స్ఫూర్తితో ఇకపైనా పనిచేసి రీసర్వే ప్రక్రియను ముందుకు తీసుకెళ్లాలన్నారు. ఈ సర్వే కోసం ప్రభుత్వం ప్రత్యేకంగా నియమించిన డిప్యూటీ తహసీల్దార్లు నెలలో 15 రోజులు క్షేత్రస్థాయిలో గ్రామాల్లో పర్యటించాలన్నారు. సమావేశంలో కాకినాడ డివిజన్లోని తహసీల్దార్లు, డిప్యూటీ తహసీల్దార్లు, రీసర్వే డిప్యూటీ తహసీల్దార్లు, వీఆర్ఓలు పాల్గొన్నారు.